హెల్లో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రోస్ గాయ్స్ ఉండరావు అందరూ చాలా అంటే చాలా బాగున్నారని అనుకుంటున్నా అన్న ఈరోజు వీడిలో అయితే ఫైనల్లీ మనకి సో ర్యాంక్ సీజన్ అప్గ్రేడ్ అనేది అయితే ఫైనల్లీ సో కంప్లీట్ అయిపోవడం అయితే జరిగింది సో దీంట్లో అయితే చాలా మంచి కొత్త కొత్త రివార్డ్స్ అనేవి అయితే సో తేవడం అనమాట అంటే కొత్తగా ర్యాంక్కి సంబంధించి సో క్రేజీ రివార్డ్స్ అనేవి అయితే ఫ్రీగా ఇస్తున్నాడు అండ్ ఆ రివార్డ్స్ అనేవి ఏంటి అదేవిధంగా దాన్ని ఎలా తీసుకోవాలి అండ్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి సింపుల్గా ఏంటన్న దాని గురించి అయితే ఇంకా డీటెయిల్గా చెప్పేస్తాను సో ఇంకా మనం అయితే ఆల్మోస్ట్ నైన్ డేస్ అయితే అయిపోయింది వీడియోస్ పెట్టి అండ్ చిన్న కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వల్ల అయితే సో చిన్న ప్రాబ్లం వచ్చిందని చెప్పాను ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఇలాంటి వచ్చినప్పుడు అయితే సో బ్యాకప్ కింద అయితే సెకండ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేశాను సో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఒకసారి అయితే ఫాలో కొట్టేయండి మామ దాంట్లో కూడా చాలా మంచి అప్డేట్స్ అనేవి అయితే మీకు సో ఫ్యూచర్ వీడియోస్ సంబంధించి అయితే పెడుతుంటాను ఇంకొకటి అయితే సో ఫైనల్లీ ఇంకెవరైతే లైక్ తెలియదు సో ఇంకా లైక్ చేయండి బ్రో లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది అదేవిధంగా సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మన వీడియోస్ అనేవి మీకు అయితే రికమెండేషన్స్లో అయితే వస్తాయి అండ్ బెల్ బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి సో ఇప్పుడే మొత్తం లెట్ చేయకుండా డైరెక్ట్గా టాక్కి అయితే పోదాం గాయస్ ఆఫ్ ఆల్ అయితే చూసుకుంటే అండ్ ర్యాంక్ సీజన్ అప్గ్రేడ్ అనేది ఫైనల్లీ సో కంప్లీట్ అయితే అయిపోయింది ఈరోజు జనవరి ఫస్ట్ ఈజన్ థర్టీ సెవెన్ అయితే స్టార్ట్ కాబోతుంది ఇంకా ప్రతి ఒక్కరైతే మాస్టర్కి వెళ్ళాలని చెప్పి అయితే గ్రాండ్ మాస్టర్కి అని చెప్పి సో పుష్ చేస్తూ ఉంటారు ప్రెజెంట్ దానికి సంబంధించి మంచి క్రేజీ రివార్డ్స్ అనేవి అయితే సో తెస్తున్నాడు ప్రెజెంట్ అయితే చూసుకుంటే సో ఈవెంట్ సెక్షన్లో అయితే చాలా రోజులుగా అయితే ఒక ఈవెంట్ అనేది మనకి కనిపిస్తానే ఉందనమాట అదే ప్రెజెంట్ చూసుకుంటే న్యూ ర్యాంక్ ఇయర్ సిస్టమ్ ఎవేట్స్ అని చెప్పి ఒక ఈవెంట్ అయితే కనిపిస్తుంది ఈ రివార్డ్స్ అనేవి మనకి ర్యాంక్ సీజన్లో కొత్తగా ఫ్రీగా రాబోతున్న రివార్డ్స్ అనమాట సో ఫస్ట్గా చూసుకుంటే ఒక ఎమోట్ ఉంది తర్వాత ఒక పారాచూట్ ఉంది పారాచూట్ డిఫరెంట్గా ఉంది చాలా క్రేజీగా యూనిక్గా ఉంది ఆ నెక్స్ట్ ఎంపీ ఫైవ్ స్కిన్ ఉంది ఆ తర్వాత ఇంకా బ్యాడ్జ్ అనేది అయితే ఉందనమాట లైక్ ఎప్పుడైతే మనం సో గ్రూప్లోకి వెళ్తే మన పైన హెడ్ షాట్ ఎక్స్పర్ట్ అని చెప్పి సంథింగ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా సో బ్యాడ్జెస్ సో ఇలాంటి బ్యాడ్జెస్ అనేవి అయితే సో ఒకటి వస్తుంది అనమాట సో రెడ్ కలర్లో గోల్డ్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది అది ఎలా తీసుకోవాలి అంటే ఆ రివార్డ్స్ అనేవి మనం ఎలా తీసుకోవాలి ఏంటని కాకుండా అయితే ఇక్కడ డీటెయిల్గా చెప్తా చూడండి ఫస్ట్గా మనం ర్యాంక్ సిస్టమ్ మీద అయితే క్లిక్ చేద్దాము సో ఇక్కడ చూస్తే కొత్త ఆప్షన్ అనేది అయితే యాడ్ అయింది అదే ర్యాంక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట సో ఈ ర్యాంక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మీద అయితే క్లిక్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ సో ఇంటర్ఫేస్ అనేది అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట సో ఈగల్ సింబల్ అయితే ఉంది ఈగల్ సింబల్ అంటే అందరికీ తెలిసిందే హీరోయిక్ అని చెప్పి ప్రజెంట్ చూస్తే హీరోయిక్ కౌంట్ అని చెప్పైతే ఉందనమాట సో ఇక్కడ ఫైనల్లీ మన ఎక్స్ ఎన్ని ఎక్కువ చేస్తే అంత మంచిగా రివార్డ్స్ అనేవి మనం క్లైమ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది దీని గురించి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్ ఆ బ్యాడ్జ్ అనేది చూసుకుంటే సో ట్వెల్వ్ హీరోయిక్ కౌంటింగ్ అయితే వస్తుంది ఇంకా ఎంపీ ఫైవ్ రావాలంటే మాత్రం సిక్స్ హీరోయిక్స్కి అయితే వెళ్ళాలి ఇంకా పారాచూట్కి అయితే వచ్చేసాము సో పారాచూట్ రావాలంటే మాత్రం సో ఫోర్ హీరోయిక్స్కి అయితే వెళ్ళాలి ఇంకొకటి ఎమోట్ అనమాట సో ఎమోట్ రావాలంటే టూ టైమ్స్ ఎక్కి వెళ్తే చాలు అనమాట సో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే ట్వెల్వ్ టైమ్స్ ఎప్పుడైతే సో హీరోయిక్ వెళ్తామో అది బరుండా ర్యాంక్ అవ్వచ్చు ఇంకా సిఎస్ కూడా అవ్వచ్చు అనమాట సో ప్రెజెంట్ చూస్తే ఆ బరుండా కానీ సిఎస్ కానీ టూ మంత్స్కి ఒకసారి ఆ ర్యాంక్ సీజన్ అప్గ్రేడ్ అయితే అవుతుంది అంటే ర్యాంక్ అనేది చేంజ్ అవుతుంది అంటే టూ మంత్స్కి టూ మంత్స్కి చేంజ్ అయితే వన్ ఇయర్లో ఎలా మరి నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సేమ్ ఈ డేట్కి వచ్చేసరికి అయితే సిక్స్ టైమ్స్ బీఆర్ ర్యాంక్డ్ చేంజ్ అవుతుంది సిఎస్ వచ్చేసి ఇంకొక సిక్స్ టైమ్స్ అయితే చేంజ్ అవుతుంది అలా ట్వెల్వ్ టైమ్స్ అయితే ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో అప్పుడు వచ్చేసి ఇక్కడ కనబడుతున్న డ్వాన్ వల్టర్ అని అయితే సంథింగ్ అయితే ఉంది కదా సో అది వచ్చేస్తుంది అనమాట ఎప్పుడైతే సిక్స్ కంప్లీట్ చేస్తామో అది బీఆర్లో ఒక త్రీ చేయండి లేదంటే సిఎస్లో ఒక త్రీ టైమ్స్ హీరోకి వెళ్ళండి ఆ విధంగా ఇంకా ఎంపీ ఫైవ్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు నాకైతే పర్సనల్గా సో ఈ పారాషూట్ అనేది అయితే నచ్చింది సింపుల్ ఫోర్ టైమ్స్ అయితే వెళ్తే చాలు సో ఈ పారాషూట్ రావాలంటే మాత్రం సో ప్రెజెంట్ ఏం లేదు సీజన్ థర్టీ సెవెన్ అయితే ఇప్పుడు రన్ అవుతుంది ఇప్పుడు ఎప్పుడైతే హీరోయిక్ వెళ్ళిపోతామో ఇంకా ఇక్కడ కౌంటింగ్ అనేది చూసారా సో హీరోయిక్ కౌంటింగ్ అని చెప్పి ఇక్కడ వన్ అనేది అయితే వస్తుంది ప్రెజెంట్ నేను లో కూడా హీరోయిక్ రాలేదు రాలేదు కాబట్టి ఇక్కడ నాకు చూపించట్లేదు ఇంకా లో కూడా వెళ్ళిపోయినానంటే సో టూ కౌంటింగ్ అయితే చూపేస్తుంది నెక్స్ట్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే సీఎస్ చేంజ్ అవుతుంది కదా అప్పుడు మళ్ళీ అనుకోండి త్రీ కౌంటింగ్ అయితే అవుతుంది నెక్స్ట్ మళ్ళీ ఇంకో టూ మంత్స్కి అంటే నెక్స్ట్ మంత్ కాకుండా మళ్ళీ ఫిబ్రవరి మార్చ్లో మార్చ్లో కొత్త సీజన్ అప్గ్రేడ్ అనేది అయితే ఉంటుంది లైక్ చూసుకుంటే దీని డ్యూరేషన్ చూసుకుంటే మూడో నెల ఒకటో తేదీనైతే సో మళ్ళీ సీజన్ థర్టీ ఎయిట్ అయితే రాబోతుంది బిఆర్ ర్యాంక్కి సంబంధించి అప్పుడు మళ్ళీ హీరోయిక్కి వెళ్తే ఇంకొక స్టార్ అనేది అయితే వస్తుంది అంటే ఇంకో హీరోక్ కౌంటింగ్ అయితే పెరుగుతుంది ఈ విధంగా సింపుల్గా ఈవెంట్ అనేది కంప్లీట్ చేసుకుని అయితే అంటే ర్యాంక్ ని మనం గెయిన్ చేసుకుంటూ సింపుల్గా ఈవెంట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట అండ్ గాయస్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా అన్న సో దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు సింపుల్ గానే ఉంది నాకైతే క్లారిటీగా సో చెప్పాననే అనిపిస్తుంది అనమాట సో మీకు కూడా క్లారిటీగా అర్థమైందా లేదని చెప్పైతే ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో ఇంతేమో ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్